డెఫినెట్లీ మనకి ఏదైనా క్యారెక్టర్ తీసుకున్నప్పుడు కొంచెం హోంవర్క్ చేయడానికైనా రీసెర్చ్ చేయడానికి, ఓకే ఇతనికి కోపం ఎక్కువ అంటే కోపం ఉన్నవాడు ఎలా ఉంటాడు, ఇలా ఉన్నవాడు ఎలా ఉంటాడు, కొన్ని రిఫరెన్సెస్ ఉంటాయి. కానీ ఇది కంప్లీట్లీ మీకు అంటే పొలిటికల్ సైడ్ కానీ ఇటు సైడ్ కానీ అసలు ఆ స్పీచెస్ కానీ ఇవన్నిటికీ అస్సలు ఎప్పుడు దరిదాపుల్లో ఆ దగ్గరలో కూడా మీరు ఉండరు. సో హౌ వాజ్ ఇట్ ప్లేయింగ్ అ చీఫ్ మినిస్టర్? అది ఫస్ట్ ఆయన నరేట్ చేసినప్పుడే చిన్న టెన్షన్ వచ్చింది. అంటే సీఎం అనుకుంటున్నాను సార్ అన్నారు. సీఎం ఏంటంటే సడన్ అంటే నాకు ఎప్పుడు నేను పాలిటిక్స్కి సంబంధం లేదు ఎప్పుడు. ఐ మీన్ ఇట్స్ అ డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్. సో బట్ ఒక 10 మినిట్స్ నరేషన్ ఇవ్వగానే ఎక్సైటింగ్ అనిపించింది. డెఫినెట్ అంటే మేము చేద్దామని డిసైడ్ అయ్యాము సినిమా. 15-20 మినిట్స్ నరేషన్ ఇచ్చారు. తర్వాత నాకు బ్యాంకాక్లో ఒక హెల్త్ రిజార్ట్లో కూర్చున్నప్పుడు ఒక 5 అవర్స్ నరేషన్, 1 డే హీ గేవ్ మీ 2.5 అవర్స్ ఫస్ట్ హాఫ్, ఒక 2 డేస్ తర్వాత సెకండ్ హాఫ్ 2.5 అవర్స్ చెప్పారు. అది వినగానే ఐ వాజ్ బ్లోన్ అవే. సో ఫస్ట్ క్వశ్చన్ ఆయన అడిగింది, ఈ 5 గంటలు ఎలా ఉంటుంది మన సినిమాలో? అంటే నాకు ప్రతిదీ ఏది ఇంపార్టెంటో బాధ అలాగ టెన్షన్ వచ్చింది. హౌ డు యూ కండెన్స్ దిస్ ఎంటైర్ మ్యాటర్ ఇన్ 3 అవర్స్? ఆ 3 అవర్స్ అని ఇప్పుడు కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. యాక్చువల్గా మన సినిమా తెలుగు సినిమాలు ఎంతంటే 2 అవర్స్ 40 మినిట్స్ అంటారు, 2 అవర్స్ 30 మినిట్స్లో అంటారు. బట్ మేమందరం ఇప్పుడు సినిమా చూసినాక పార్ట్ 1 పార్ట్ 2 తీసుంటే పోయి బాగుండి, ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే చాలా ఎక్సైటింగ్ సీన్స్ చెప్పలేకపోయాం, చాలా ఎక్సైటింగ్ సీక్వెన్సెస్ ఉన్నాయి. అండ్ బికాస్ ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్క్రిప్ట్స్ అండ్ ఐ థరలీ ఎంజాయ్డ్ ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.